నమస్తే, ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అధికార వైసీపీ పూర్తిగా అవినీతిలో కూరికిపోయింది. కూటమి ప్రభుత్వంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం రమేష్. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పశ్చిమ కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యే ఘనబాబు ఘనంగ నామినేషన్. ప్రజాస్పందన చూస్తుంటే తన గెలుపు ఖాయమని స్పష్టీకరణ. అరకు ఎంపీ స్థానాన్ని గెలిచి ప్రధాని మోడీకి కానుకగా అందజేస్తా. సాలూరులో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా ఉక్కు నేతల ముందస్తు అరెస్టు. అగ్రమ అరెస్టులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన పోరాట కమిటీ నేతలు. జగన్ ప్రభుత్వం విశాఖను మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. విశాఖలో మేధావులతో జరిగిన సమావేశంలో కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఉత్తర అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజులను పరిచయం చేసి మద్దతు కోరారు. కూటమి సర్కారు రాష్ట్రంలో అభివృద్దికి కావలసిన భరోసాను కల్పిస్తుందని స్పష్టం చేశారు. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపైన రుణభారం మోపారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మొత్తం ఖజానాను ఖాళీ చేసి పన్నుల భారాన్ని విపరీతంగా ప్రజలపై వేసిందన్నారు. ఆఖరుకు చెత్తపై కూడా పన్ను వేసి హింసించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్, మైనింగ్ మాఫియాలు ఏపీలో స్వైర విహారం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. వైసీపీని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. భారత సైన్యంలో కూడా మత ప్రాతిపదికన లెక్కలు వేయాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రయత్నించిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎటువంటి వివక్ష లేకుండా మైనారిటీలకు కూడా సమాన అవకాశాలు పొందుతున్న విషయాలు కూడా విస్మరించిందని మండిపడ్డారు. मैं आपको याद दिलाना चाहता हूं एनडीए गवर्नमेंट से यदि इसका कन्वर्जन करें तो अटल जी ने एक नहीं थ्री स्टेट्स नए बनाए थे, उत्तराखंड, छत्तीसगढ़ और झारखंड. आज मैं दावे के साथ कह सकता हूं एक भी ऐसा इशू नहीं बचा है जो कि अनरिजॉल्व्ड. मैंने काम करने के तौर तरीके अंतर क्या होगा जब नेशन और स्टेट इश्यूज कांग्रेस के सामने आते हैं तो न तो वह कोई एडिशन कर पाती है और न मल्टीप्लीकेशन कर पाती और डिवीजन भी ठीक से नहीं कर पाती है कांग्रेस. आंध्र प्रदेश के डिवीजन का एग्जाम्पल हमारे सामने पूरी तरह से साफ है और मैं जानता हूँ कि आंध्र प्रदेश और तेलंगाना के बहुत सारे इश्यूज आज भी हैं जो पूरी तरह से अनरिजॉल्व्ड. आंध्र प्रदेश के हर व्यक्ति के सिर पर 2 लाख रुपए का लोन कर दिया. सारा पैसा कहां जा रहा है, किसकी पॉकेट में जा रहा है, इसका पता लगाने की जरूरत. सैंड माफिया, लैंड माफिया, माइनिंग माफिया, व्हीलर माफिया, इन सब का डोमिनेंस आज मध्य प्रदेश में खुलेआम देखा जा रहा है. और साथियों, इस विशाखापट्टनम में YSRCP द्वारा खुलेआम लैंड ग्रैबिंग भी की जा रही है, इसकी भी जानकारी हम लोगों को प्राप्त हुई. और यह लैंड ग्रैबिंग तभी रुक सकेगी जब यहां पर एनडीए की सरकार होगी, तभी रुक सकेगी. नेशनल पार्टी होने के बावजूद हम आंध्र प्रदेश में जूनियर पार्टनर बनने के लिए तैयार, क्योंकि हम लोग आंध्र प्रदेश को YSRCP के बैड गवर्नेंस और करप्शन से हम फ्री कराना चाहते हैं, इसलिए हम साथियों हम लोगों के मन में आंध्र प्रदेश और तेलुगु कल्चर के लिए बेहद सम्मान है, बहुत बड़ा रेस्पेक्ट है. मोदी जी हमारे प्राइम मिनिस्टर जब भी आंध्र प्रदेश आते हैं तो वीरभद्र मंदिर जाते हैं, लेपाक्षी मंदिर जाते हैं, तिरुपति जाते हैं, अल्लूरी सीताराम राजू जैसे महापुरुषों का सम्मान भी करते हैं.
अल्लूरी राजू ने भारत के फ्रीडम स्ट्रगल में जो कॉन्ट्रीब्यूशन दिया है, मैं कह सकता हूं उसके पहली बार उसे इंडिपेंडेंट इंडिया में उसे याद करने का काम किसी गवर्नमेंट ने किया है तो हमारी गवर्नमेंट। దేశంలో ప్రధాని మోడీ గాలి వేస్తుందని అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ చెప్పారు. ముచ్చటగా మూడోసారి ఆయన ప్రధాని కాబోతున్నారని జోష్యం చెప్పారు. అనకాపల్లి ఎంపీ స్థానానికి ఆయన అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనకాపల్లిలో భారీ రోడ్ షో నిర్వహించి కలెక్టరేట్ లో సీఎం రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు భారీ ఎత్తున తరలిరావడంతో ఈ నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా సాగింది. అనకాపల్లి పట్టణంలోని నేతలంతా భారీ రోడ్ షో నిర్వహించారు. కలెక్టరేట్ లో ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. దేశంలో ఏ కొత్త పథకం వచ్చినా ఆ పథకాన్ని అనకాపల్లిలో అమలు చేసి తీరుతానని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. ప్రధానమంత్రిగా మోడీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 100 రోజుల్లో అమలు చేయాల్సిన కార్యక్రమాలపై ఒక ప్రణాళికను ఇప్పటి నుంచే సిద్ధం చేశామని చెప్పారు. ముఖ్యంగా అనకాపల్లిలో 18 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న యువకులు 50% మంది ఉన్నారన్నారు. వీరికి ఉద్యోగాలు లేక ఖాళీగానే మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వాల్సి వస్తుందన్న భయంతో ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదని మండిపడ్డారు. జగన్ ను ఇంటికి పంపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యం ఏదైతే అనకాపల్లి నన్ను ప్రధానమంత్రి గారు సెలెక్ట్ చేసి ఇక్కడికి ఆయన ప్రతినిధిగా పంపించారో, రేపు ముచ్చటగా మూడోసారి 400 పైచిలుకు సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 100 రోజుల్లో భారతదేశంలో చేయాల్సిన ప్రణాళికలు కూడా వేసుకున్నాను. ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలని, భారతదేశంలో ఏ కొత్త స్కీమ్ వచ్చినా కానీ, ఏ కొత్త పథకం వచ్చినా కానీ మొట్టమొదటగా కనపడేది ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నియోజకవర్గమని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడగా మూడోసారి 400 పైచిలుకు సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 100 రోజుల్లో భారతదేశంలో చేయాల్సిన ప్రణాళికలు కూడా వేసుకున్నాను. ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలని, భారతదేశంలో ఏ కొత్త స్కీమ్ వచ్చినా కానీ, ఏ కొత్త పథకం వచ్చినా కానీ మొట్టమొదటగా కనపడేది ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నియోజకవర్గమని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ దాదాపు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఉండే యువత 50% ఓటు బ్యాంక్ ఉంది, ఓటర్స్ ఉన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా చేశాడు. టీచర్స్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి, అవన్నీ భర్తీ చేస్తే చాలా యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు భర్తీ చేయట్లేదంటే వారికి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని, ఆ జీతాలు ఇవ్వకుండా ఉండేదానికోసమని భర్తీ చేయట్లా. అందుకని ఒకటి కాదు రెండు కాదు మనం ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడుతున్నాం. ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలక్షన్స్లో, రాబోయే ఎలక్షన్స్లో ఒక్కటే ఒక్కటి, ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇంటికి పంపించాలని. ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఈ కూటమి గెలవబోతుంది. నాకు తెలుసు, నేను దాదాపు అన్ని సర్వే ఏజెన్సీలు కానీ అన్ని రిపోర్ట్స్ కానీ తీసుకుంటున్నాను. ప్రజలు ముఖ్యంగా, నేను ఏ గ్రామం లేకపోయినా, ఏ కాన్స్టిట్యూన్సీ లేకపోయినా, ఏ టౌన్ లేకపోయినా, ఏ వార్డ్ లేకపోయినా, ఏ వార్డ్ లేకపోయినా, ఏ పల్లెకపోయినా కూడా ప్రజలు, సార్ ఈ దుర్మార్గుడిని దించేయాలి, మీరు గెలుస్తారు, ఈ దుర్మార్గుడిని దించేయాలి, మీరు గెలుస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమాత్రం అనుమానం లేదు. నేను ఒకటే ఒకటి చెప్తున్నా, ఈ కూటమి నాయకులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో చాలా 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 దెబ్బతినింది, చాలా అన్యాయాలకు
అక్రమాలకు పాల్పడింది ఈ ప్రభుత్వం. అందుకని రాబోయే ఎలక్షన్స్లో ఈ కూటమిని గెలిపించండి. మనకు పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. వీరిద్దరూ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి తీరుతారు. 5 సంవత్సరాల్లో ఏదైతే అన్యాయాలు, అక్రమాలు, అక్రమ కేసులు, వారికి సపోర్ట్ చేసిన అధికారులు, వారికి సపోర్ట్ చేసిన పోలీస్, ముఖ్యంగా చెప్తున్న పోలీస్ అధికారులు చాలా చేస్తున్నారు. వీరందరినీ కూడా రేపు జూన్ 4వ తారీఖున ఈ ప్రభుత్వం ముందు మాదిరి చంద్రబాబు నాయుడు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాను, పాతవి మర్చిపోతానంటే క్యాడర్ ఎవరు కూడా, నాయకులు ఎవరు కూడా వదిలిపెట్టేదానికి లేరు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని స్థానాల అభ్యర్థులు, కూటమి నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు వంగలపూడి అనిత, అయ్యన్న పాత్రుడు, బంటారు, కొనతాళ్ల రామకృష్ణ, పంచకర్ల తదితరులు పాల్గొన్నారు. పశ్చిమంలో ప్రజల నుంచి టీడీపీకి మంచి స్పందన ఉందని ఆ పార్టీ అభ్యర్థి ఘనబాబు అన్నారు. గోపాలపట్నంలోని ఆయన కార్యాలయం నుంచి భారీ ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేశారు. జగన్ పై వ్యతిరేకతే తనను గెలిపిస్తుందంటున్న పశ్చిమ టీడీపీ అభ్యర్థి ఘనబాబుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు గారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు, ఈ రోజు పెద్ద ఎత్తున నామినేషన్ అయిపోతున్నారు. సార్ ఎమ్మెల్యే ఎట్లా ఉంది? ఎలా ఉంది? వేళ నామినేషన్ వేస్తున్నాం, అందరినీ ఆశీర్వదించమని కోరుతున్నాను. అంటే ఎలాగ ఎంత ఇంత జనసమీకరణ ఎలా చేయగలిగారు? అందరు బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది, ఈ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది, మీరే చూస్తున్నారు కాబట్టి అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాం. అంటే ఈరోజు అంటే ఘనబాబు ఎన్నికల ప్రచారానికి పెద్ద ఎత్తున నామినేషన్కి విపరీతమైన స్పందన వచ్చింది. అయితే ఇక్కడి నుంచి ఊరేగింపుగా జ్ఞానాపురం వెళ్ళి అక్కడ 6వ ఎన్నికల నామినేషన్ దాఖలు చేయనున్నారు. కెమెరాపర్ గాయత్రి చిట్టిబాబు టీవీ విశాఖ నుంచి. అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు గిరిజన గ్రామాల్లో బ్రహ్మరథం పెట్టారు. అడుగడుగునా గీతకు హారతులు పట్టి స్వాగతం పలికారు. సాలూరు నియోజకవర్గంలో ఆమె జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెంటాడ మండలం సంతపేట జంక్షన్ నుంచి ఆమె ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గాలి వీస్తుందని, అరకు ఎంపీ స్థానాన్ని గెలిచి ఆయనకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో రాష్టం 20 ఏళ్లు వెనక్కిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలు తెలుసుకోవడానికే తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. ప్రతి ఒక్కరూ కూటమిని బలపరిచి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అధిక క్వశ్చన్స్ అడగడంలో గాని, అధికమైన మన సమస్యల్ని పార్లమెంట్ దృష్టికి తీసుకురావడంలో గాని, అధికంగా పార్లమెంట్ అటెండ్ అవడంలో గాని 97% అటెండెన్స్ తోటి 25 మంది ఎంపీల్లో ఒక ప్రథమ స్థానంలో నిలబడ్డాను. బహుశా అదే నాకు ఈ రోజు నరేంద్ర మోదీ గారి ఆశస్సులు దొరకడానికి కారణం ఏంటంటే, నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేశానో ఆ చిత్తశుద్ధిని చూసే ఈ రోజు అరకు పార్లమెంట్ ని బీజేపీ తీసుకుని 100% నేను గెలిస్తే గిరిజనులకు మంచి జరుగుతుందని చెప్పి నరేంద్ర మోదీ గారు నమ్మి నాకు ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. బీజేపీలో పదవులు అన్న ఎప్పుడు కూడా బాధ్యత కానీ అలంకారం కాదు. ఎందుకంటే బీజేపీ పెద్దలను చూస్తే అర్థమవుతుంది. నిన్న మంత్రి గారు వచ్చారు, ఆయన 3 గంటలకి లేచి హైదరాబాద్ లో బయలుదేరి ఇక్కడ 7 గంటలకి దిగి మళ్ళీ మన మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ రాత్రి 11 గంటల ఫ్లైట్ తీసుకుని 1 గంటకు వెళ్ళడం జరిగింది ఢిల్లీ. అంటే 2 గంటలు కూడా నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడే నాయకులు బీజేపీలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ప్రజల కోసం 24 గంటలు కష్టపడడానికి సిద్ధమైన నరేంద్ర మోదీ గారి ఆదర్శంలో నరేంద్ర మోదీ గారికి సొంత ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఆయనకున్నది ఓన్లీ దేశం. ఈరోజు మన దేశాన్ని, భారతదేశాన్ని విశ్వ గురువుల అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా బయట చదువుకుంటూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చాలా గర్వంగా మేము భారతదేశానికి చెందినవాళ్ళు అని చెప్పుకోగలుగుతున్నారంటే అది మన నరేంద్ర మోదీ గారి ఘనత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన పర్యటన పూర్తయిన తర్వాత విడిచిపెట్టారు. దీనిని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. రాజ్నాథ్ సింగ్ పర్యటనలో ఉక్కు కార్మికులను అరెస్టు చేయడం అన్యాయమని పోరాట కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్కును ప్రైవేటీకరిస్తే సహించేదే లేదని హెచ్చరించారు. ఖండించాలి.
కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పూర్తిగా సర్వనాశనం చేసి ఇది పెట్టుబడిదారులకి ప్రధానంగా అదానీ వారికి దోచిపెట్టాలని చెప్పి ఒక కుట్రతో అనేకమైన కార్యక్రమాలు చేసి ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం కాబట్టి రాజకీయాలకు అతీతంగా అనేకమైన ఉద్యమాలు పోరాటాలు చేస్తూ నేటి వరకు కూడా ఒక శాంతియుత పొందాలని కార్యక్రమాలు సాగిస్తున్నాం. మరి ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు అనకాపల్లి వస్తున్నారని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఉద్యమాన్ని ఎలాగైనా అనగదొక్కాలి, ఈ కంపెనీని సర్వనాశనం చేయాలి, తెలుగు ప్రజల తాలూకా గుండె చెప్పండి ఏమాత్రం వినిపించకుండా వారు గొంతు కోశారని ఒక దుర్బుద్ధితో ఒక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు పర్యటన చేసి మా పోరాట కమిటీ నాయకులందరం కూడా ఒక పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పేటువంటిది ఆ శిబిరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి ట్రాఫిక్కి ఎటువంటి దిగ్బంధం కాకుండా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా కార్యక్రమాలు చేపట్టాలనుకుంటే ఈ పోరాట కమిటీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో అక్రమంగా బంధించడం అనేది చాలా అన్యాయం. దీన్ని బట్టి అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వంకి ఏమాత్రం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని చెప్పి లేదు. అందువల్ల ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేక రకాల ఇబ్బంది పడుతుంది. ఈ గంగవరం పూట ఆదాని వారితో కలిసి కుమ్మక్కయ్యి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావాల్సినటువంటి మెటీరియల్ను కూడా రానివ్వకుండా పూర్తిగా నష్టాలు తీసుకెళ్లి ప్లాంట్ని ఏ విధంగా మూతవేయాలని చెప్పి దురుద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి కార్మికులందరూ ఆవేదన చెంది కేంద్ర ప్రభుత్వ వైఖరిని గర్హిస్తూ ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని తెలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి అవకాశం కల్పించకుండా ఎటువంటి ఇది లేక నోటీసు లేకుండా ఒక నిర్బంధించడం చాలా దారుణమైన ఇష్యూ. ఈరోజు అందరినీ కూడా పోరాట కమిటీ నాయకులందరినీ కూడా నిర్బంధించినది మాత్రం ఒప్పుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. వారికి తగిన గుణపాఠం చెప్పడానికి రాను ఎన్నికలను కూడా ఓటుదారు. తూర్పు వైసీపీ అభ్యర్థిగా ఎంవీవీ సత్యనారాయణ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఎంవీపీ కాలనీలోని తన కార్యాలయం నుంచి భారీ ఊరేగింపుగా ఆయన కలెక్టరేట్కు వచ్చారు. ఎన్నికల అధికారి జేసీ మయూర్ అశోక్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి, మేయర్ హరివెంకట కుమారి, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జీవీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీచ్ రోడ్ మీదుగా భారీ రోడ్ షో నిర్వహించారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ రావడం తథ్యమని ఎంవీవీ అన్నారు. అభివృద్ది సంక్షేమమే తమను గెలిపిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. విశాఖ ఆడుపడుచుగా ఉన్న తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ కోరారు. ఆర్ఎండ్బి సెంటర్లోని ఆమె నివాసం నుండి భారీ ఊరేగింపుగా వెళ్లి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు వెంటరాగా రోడ్ షో చేసుకుంటూ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. పార్లమెంట్లో విశాఖ వాణిని వినిపించేందుకు తనకొక్క అవకాశం ఇవ్వాలంటున్న డాక్టర్ జాలాది విజయతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లా సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ జాలాది విజయ్ గారు ఈ రోజున పెద్ద ఎత్తున నామినేషన్ చేయబోతున్నారు. భారీ ఊరేగింపుతో కలెక్టరేట్ వరకు వెళ్ళి అక్కడ నామినేషన్ దాఖలు చేస్తారు. డాక్టర్ జాలాది విజయ్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తీసుకుంటారు. మేడం ఎట్లా ఉంది ఊరేగింపు ఎట్లా చెప్పండి. చాలా బాగుంది చిట్టుబాబు గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జాలాది విజయ. నేను విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీ నుంచి నామినేషన్ వేయటం జరుగుతుంది. సో నేనే కాదు, మా పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా రవికుమార్ గారు ఈరోజు నామినేషన్ వేయటం జరుగుతుంది. అంతేకాకుండా మురళీమోహన్ గారు పెందుత నియోజకవర్గం నుంచి మురళీమోహన్ గారు, తర్వాత మా నార్త్ నియోజకవర్గం నుంచి శరత్బాబు గారు, గుంపుల శరత్బాబు గారు కూడా ఈరోజు రావటం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారు. ఊరేగింపు చాలా బాగా, మాకు పర్మిషన్ ఆలస్యమైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, కమిషనర్ గారికి, అందరికీ ఎలక్షన్ కమిటీ వారందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఆలస్యమైన ఆఖరి రోజు మాకు పర్మిషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ర్యాలీని మేము ఒక 150-200 బైకులతో మేము ర్యాలీతో మేము వెళ్ళి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అక్కడ మా కలెక్టర్ ఆఫీస్లో మా నామినేషన్ దాఖలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా చోట్ల పర్యటించి వచ్చారు. 20 లక్షల మందిని కలవాలంటే సాధ్యపడదు. మీరు ఈ పత్రికా పరంగా మీరు ఏం చెప్ప ఓటర్లకు ఏమి హామీ ఇవ్వబోతున్నారు?
నిజమేనండి. 20 లక్షల మంది, 20 లక్షలు ఏంటి, 22-23 లక్షల మంది మన విశాఖ నియోజకవర్గ ప్రజానికం అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు ఇప్పటికి చెప్పడం జరిగింది, ప్రతి మీటింగ్లోనూ ప్రతి వాయిస్లోనూ ఇస్తూనే ఉన్నాను. ఎందుకంటే మొట్టమొదటి మా నినాదం సమాజ్వాదీ పార్టీ మా అఖిలేష్ యాదవ్ గారు, మా నేషనల్ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గారు ఆశయం కూడా ఒకటే, సమసమాజ స్థాపన, రాజ్యాంగ పరిరక్షణ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పరిరక్షణ మా మొదటి నినాదంగా మేము ముందుకు వెళుతున్నాం. అంతేకాదు మా అఖిలేష్ యాదవ్ గారు కానీ, మా జాతీయ నాయకులు మధు గారు కానీ, మా పాసం గారు కానీ అందరూ కూడా మా నినాదం ఒకటే, మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో ఉన్న మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా చూడటం మా మొదటి ధ్యేయం, మా ప్రధాన లక్ష్యం, మా ప్రధాన ఎజెండా. తర్వాత వలస పోకుండా, వలస కార్మికులుగా వెళ్ళిపోకుండా ఇక్కడే నిరుద్యోగత లేకుండా చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. మొత్తని యువతని, నా నిరుద్యోగంలో ఉన్న నా బిడ్డలు వాళ్ళందరూ, నేను తల్లి స్థానంలో ఉన్నాను, నిరుద్యోగంతో ఉన్న యువతను అందరినీ కూడా మత్తులో నింపకుండా, డ్రగ్స్ మాఫియాలో నింపుతున్న ఈ ప్రభుత్వాలని తరిమి కొట్టే విధంగా పచ్చని పైర్లతో ఉన్న నా ప్రకృతిని, నా విశాఖ ప్రకృతిని, నా విశాఖ తల్లిని, కొండలని గుట్టలని గొల్ల చేస్తున్న వాళ్ళందరినీ ఇక్కడ నుంచి, విశాఖ జిల్లా నుంచి తరిమి కొట్టే విధంగా నేను చూస్తాను. అంతేకాకుండా నిరుద్యోగ యువత లేకుండా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేము చేస్తాము. అంతేకాకుండా ఫార్మాసిటీ కార్మికుల కోసం నేను ఎప్పుడు చెప్తూ ఉంటున్నాను, ఏ క్షణం పేలిపోతున్నాయో తెలియట్లేదు. ఆ కార్మికుల కోసం కూడా వాళ్ళకు ఒక సెక్యూరిటీ లైఫ్ని కలిగించే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. అంతేకాకుండా పోర్టు కార్యాలయం, పోర్టు కాలుష్యంతో సౌత్ నియోజకవర్గం ఎన్ని ఇబ్బందులు పడుతుందో, మట్టితో ఎంత ఇబ్బందికి గురవుతుందని మాకు తెలుసు కాలుష్యంతో. దాన్ని ఒకటి వెళ్ళగొట్టే విధంగా, అంటే దాన్ని క్లియర్ చేసే విధంగా జాలర బ్రతుకులు, ఎందుకంటే పడవ మీద వెళుతున్న జాలర్లు అందరూ కూడా క్షేమంగా తిరిగి వస్తారో రారో, గంగపుర్తులు ఎంత ఆవేదనతో ఉన్నారో, అలాంటి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపాలన్న ఒక ఆశ. ఉత్తరాంధ్ర వెనకబడింది అందరూ చెప్పుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి అందరూ రకరకాలు చేస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ లేని బ్రతుకుల్ని చేస్తున్నారు. 30,000 మంది ఆడపిల్లల్ని ఎక్కడికో కిడ్నాప్లు చేసి తప్పిపోతే మేము 100లు పెట్టాము, అది పెట్టాము, ఇది పెట్టామని చెప్పే ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, వాళ్ళ బ్రతుకులు ఏమైనాయి, ఆ తల్లిదండ్రుల కోత ఏమైంది. ఇదంతా ఒక ఆడపిల్లగా, ఒక అమ్మగా అందరినీ రెండు చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నా, అమ్మ ఒక్కసారి మీ బిడ్డగా, మీ అక్కగా, మీ చెల్లిగా నన్ను ఆశీర్వదించండి. పురిటి నొప్పుల బాధ అనుభవించే అమ్మకే తెలుస్తుంది, మన కన్నీళ్ళు మన అరచేతులే తుడుస్తాయి, మన సమస్య మనమే పరిష్కరించుకోవాలి, మన అభివృద్ధికి దారి మనమే వేసుకోవాలి. అందుకే ఒక్కసారి మేధావులుగా కళా రంగం నుంచి ఒక ప్రొఫెసర్గా జాబ్ చేస్తూ, జాబ్ రిజైన్ చేసుకొని ఒక రచయితగా ఉండి, ఒక స్వతంత్ర సమర యోధుల వారసురాలుగా మీ ముందుకు వస్తున్నా, నన్ను ఆశీర్వదించండి. సైకిల్ బంపు గుర్తుకి ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి జై సమాజ్వాదీ పార్టీ, జై అఖిలేష్ యాదవ్ గారు, జై భీమ్, జై భీమ్, రాజ్యాంగ పరిరక్షణ మా నినాదం చిట్టిబాబు గారు. ఆ ఉత్తరాంధ్ర అభివృద్ధికి తను సమాజ్వాదీ పార్టీకి ఒక ఓటేసి తను గెలిపించాలని డాక్టర్ విజయ జలాది విజయ్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయతో చిట్టిబాబు ఎల్టీవీ విశాఖ నుంచి. కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని తూర్పు టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు ఆకాంక్షించారు. పెద్దవాళ్ళతేరలోని అమ్మవారి జాతర మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పోతన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జగన్ పై ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని దక్షిణ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. జనసేన అభ్యర్థిగా ఆయన అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్న విషయం తనకు మద్దతునివ్వడం ద్వారా అర్థమవుతుందన్నారు. విశాఖ అభివృద్ధిలో తాను భాగస్వామ్యనవుతానని చెప్పారు. దక్షిణాన్ని గెలిచి పవన్ కు కానుకగా ఇస్తానంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్ తో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. దక్షిణ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అట్టహాసంగా నామినేషన్ చేశారు సార్, ఎంత జనాలు గొంతు అర్చిపోతే ఎలా ఉంది చెప్పండి? మీరే చూశారు కదా, ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చారు, ఆశీర్వదించారు. ఒక అద్భుతమైనటువంటి జన సముద్రం ఎలా ఉంటుంది విశాఖపట్నంలో, ఇవాళ సౌత్ అలా ఉంది కాబట్టి వాళ్ళ రుణం తీసుకునే అవకాశం ఇవ్వాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నా. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ప్రజలు మద్దతు రూపంలో చూపించారు. ప్రజలు ఇవాళ వాళ్ళ ఆనందాన్ని చూస్తే నాకు నేను గెలిచినంత ఆనందంగా విజయశోర ఎలా జరిగింది. వాళ్ళ రుణం తీర్చుకుంటాను ఖచ్చితంగా. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడంలో నేను కీలక పాత్ర పోషిస్తాను. ముఖ్యంగా సౌత్లో ఉన్నటువంటి కాలుష్యాన్ని కానీ ఒక గ్రీన్ సిటీగా తయారు చేస్తానని మీకు హామీ ఇస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో దేవుని ఆశీస్సులతో విశాఖపట్నం అభివృద్ధిలో నేను ఒక పార్ట్ అవుతానని ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. ఇవాళ ఏదైతే నమ్మకంతో నాకు పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను, ఆయన కోరికను కూడా నెరవేరుస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంతమంది ఇలా వైసీపీని చిత్తుగా ఓడించడానికి వచ్చినటువంటి జనసేన నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులకు, విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ కూడా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. దక్షిణ నియోజకవర్గంలో తాను అఖండ మెజార్టీతో విజయం సాధిస్తానని జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ గాయత్రితో చిట్టుబాబు టీవీ విశాఖ నుంచి. హెడ్లైన్స్ మరోసారి. అధికార వైసీపీ పూర్తిగా అవినీతిలో కూరికిపోయింది, కూటమి ప్రభుత్వంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం రమేష్. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పశ్చిమ కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యే ఘనబాబు ఘనంగా నామినేషన్. ప్రజాస్పందన చూస్తుంటే తన గెలుపు ఖాయమని స్పష్టీకరణ. అరకు ఎంపీ స్థానాన్ని గెలిచి ప్రధాని మోడీకి కానుకగా అందజేస్తా. సాలూరులో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా ఉక్కు నేతల ముందస్తు అరెస్టు. అగ్రమ అరెస్టులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన పోరాట కమిటీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్డీవీ న్యూస్. నమస్తే.